తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం మండలంలోని ఇతకోటలో విశ్వవ్యాప్త పిరమిడ్ నిర్మాత బ్రహ్మశ్రీ పితమహాపత్రిజీ ఆధ్వర్యంలో శాకాహార నగర సంకీర్తన ర్యాలీని ఆదివారం ఉదయం నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ధ్యానం యోగ కేంద్ర సభ్యురాలు యలమర్తి నాగకృష్ణవని సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి శక్తివంతమైన ఆరోగ్యాన్ని పొందాలన్నారు. ప్రజలంతా కూడా మాంసాహారాన్ని వీడి శాకాహారాన్ని తీసుకోవాలని ఆమె కోరారు. శాకాహారాన్ని తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి సామర్థ్యాలను పెంచి ఆరోగ్యంగా జీవించడం జరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిందని, మాంసాహారాన్ని తీసుకోవడంతో 150 రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య సంస్థ చెబుతుందని ఏమన్నారు. అది రావులపాలెం మండలం ఈతకోట గ్రామం. ఈతకోట గ్రామంలో మేమందరం కూడా గత 40 రోజుల నుంచి శాకాహార ర్యాలీ చేస్తున్నాము. అలాగే ప్రతి దేవాలయంలోనూ కూడా, మా ఊరిలో ఉండే దేవాలయాలన్నింటిలోనూ కూడా సామూహిక ధ్యాన సాధన చేస్తున్నాము. ఎందుకు ఇలా చేస్తున్నామంటే, మానవులందరూ కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం శాకాహారం తిని జీవించాలి. మానవుల ధర్మం, మానవుల శరీర నిర్మాణం శాకాహారం తినడానికి మాత్రమే నిర్మాణం జరిగింది. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా శాకాహారం తినడం ద్వారానే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటామని, మాంసాహారం తినడం వల్ల 150 రకాల అనారోగ్యాలు వస్తున్నాయని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. అలాగే కర్మ సిద్ధాంత ప్రకారం, ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం కూడా మనం ఏది ఇస్తామో ప్రకృతికి, ఇతర జీవరాశికి, దాన్నే తిరిగి మళ్ళీ మనం అనుభవించవలసి వస్తుంది. మనం ఏ జీవినన్నా హింసించామంటే అది మనకి మనం మళ్ళీ అనేక రకాలుగా హింసన ఎందుకు వస్తుందంటే, ఇతర జీవుల్ని మనం హింసించడం వల్లే ఏదైతే మనం హింసిస్తున్నామో ఆ హింసని మనం తిరిగి అనుభవించవలసి వస్తుంది. అంటే మనం అనుభవిస్తున్న అన్ని సమస్యలకి మూల కారణం హింస చేయడం ద్వారా, అలాగే ఆత్మజ్ఞానం లేకుండా జీవించడం ద్వారా మనం అన్ని రకాల అనారోగ్యాల్ని, సమస్యల్ని అనుభవిస్తున్నాము. అలాగే మనకి సహజంగా వ్యాధి నిరోధక శక్తి పెంచుకునే మార్గం శాకాహారం తినడం, ధ్యానం చేసుకోవడం. ఎప్పుడైతే శాకాహారం తింటూ ధ్యానం చేసుకుంటామో అప్పుడు ఎలాంటి వైరస్లు కూడా మన శరీరం మీద ప్రభావం చూపించకుండా ఉంటాయి. ముఖ్యంగా మనం వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. శాకాహార ర్యాలీ ముఖ్యంగా చేయడం ఉద్దేశం, ఇక్కడ అందరూ కూడా శాకాహారులు కావాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే సంకల్పంతో మేము ఈ శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఇది అందరికీ ఎంతో ఆరోగ్యాన్ని మంచిగా అందరూ తెలుసుకుంటారని మేము ఈ శాకాహార నిర్వహిస్తున్నాం. గత 17వ తారీఖుని మేము ఈ శాకాహార ర్యాలీ మొదలుపెట్టాం. ప్రతి ఇంటి దగ్గర వారం రోజులు మొదలుపెట్టి మళ్ళీ అదే ఇంటి దగ్గర ఫ్లో చేస్తాం. అలాగా ప్రతి ఇంటి దగ్గర ఈ శాకాహార ర్యాలీ జరుగుతుందని మేము దైవ ప్రసాదం, దైవ భక్తికి దైవ ప్రసాదం, దైవ భక్తి.